हाई व्यूअर्स, वेलकम टू वारदी ट्यूटोरियल्स। मैं प्रीवियस ट्यूटोरियल कस्टम शेप टूल गुरिंचि तेलुसुकुन्नामु। सो ई कस्टम शेप टूल यूज इप्पुडु मनं एलागा ओक शेप टूल अनेदि इप्पुडु ओक नेनु ओक शेप नि यूज चेसुकुन्नानंडि। सो सारी पाथ ओक शेप। సో నేను షేప్ని యూస్ చేసుకొని ఒక షేప్ లేయర్ని క్రియేట్ చేసుకున్నాను। సో ఇక్కడ మీరు ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు పాత్ సెలక్షన్ టూల్ అని ఉంది। సో దీని మీద క్లిక్ చేసి నేను ఎక్కడైతే పాత్ కావాలంటే ఇది, సో ఇదంతా సెలెక్ట్ అయినది అంతా కూడా వెక్టర్కి సంబంధించినటువంటిదండి। సో నేను ఈ పాత్ అడ్జస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు నేను ఇది ఎంత చేసుకోగలను। సో పాత్ సెలక్షన్ ఓన్లీ సెలక్షన్కి మాత్రమే మనం ఈ టూల్స్ని యూస్ చేస్తాము। సో డైరెక్ట్ సెలక్షన్ టూల్ అని ఉంది। సో నేను దీని మీద క్లిక్ చేస్తే చూసారు కదా, నాకు అంతవరకు యాక్టివేట్ అయింది। నాకు ఏమైనా చేంజెస్ అలాంటివి కావాలనుకున్నప్పుడు నేను దీని ద్వారా చేసుకుంటాను ఈ విధంగా। మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కేవలం మనం ఇదేమో ఓన్లీ సెలక్షన్ టూల్, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే నేను ఓన్లీ దీని మీద క్లిక్ చేసుకున్నందుకు మాత్రమే సెలెక్ట్ అయిపోతుంది అంతవరకే, చూసారు కదా। ఇది వచ్చేసి ఏంటంటే మనం ఎడిట్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది డైరెక్ట్ పాత్ సెలక్షన్ టూల్. దీని మీద క్లిక్ చేస్తే నాకు పాత్ లేయర్ వస్తుంది దీని మీద దీని మీద। సో ఈ విధంగా, సో ఇది రెండు ఏంటంటే పాత్ సెలక్షన్కి సంబంధించిన టూల్స్ అండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ సలహాలు, సూచనలు లేదా సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా వారధి ట్యూటోరియల్స్ @ gmail.com అనే మెయిల్ ఐడికి కూడా మీరు తెలియజేయగలరు। థ్యాంక్ యూ।